ఎవరి మీద పెట్టాలండి కరప్షన్ కేసు? చాతన అయితే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు. సుంకిశాలలో గోడ కూలిపోయింది, ఇంటేక్ వేలు మొత్తం కూలిపోయింది, 80 కోట్లు నష్టమైంది. దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నేను నీకు ఇచ్చింది రిపోర్ట్, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. చేతనైతే పంపు ఏసీపీ కృష్ణారెడ్డి మీదకి చూస్తా. ఉందా దమ్ము? నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు చూస్తా నీకు దమ్ము ఎంతుందో. రేవంత్ నీ భాషలో చెప్తున్నా, నువ్వు మొగోనివైతే, నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తా నేను. ఉందా దమ్ము? పెట్టు ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలి? నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొటాల మీద పెట్టాలి ఏసీబీ కేసు. రాఘవ నువ్వు ఇద్దరు మంచిగా కేక్ కోసుకున్నట్టు కోసుకున్నారు కదా, ఎన్సీసీని ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేయ దాని మీద పెట్టాలి. ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలండి? 50 లక్షలతో దొరికిన బ్యాగ్ మ్యాన్ మీద పెట్టాలి. 8 ఏళ్ళ మరి ఆ కేసు ఎడబోయిందో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే తెలియదు. కసాబ్ అన్నటోడు, కసాబ్ కూడా ఆయనే యాడ్ చేసింది, ఏం చేయలేదు. కసాబ్ అన్నటోడు తుపాకీతో కాల్చుకుంటే టీవీ కెమెరాల ముందు దొరికితే కూడా మన దేశం 4 ఏళ్ళు పట్టింది. అందుకని నేను కూడా ఏమనుకున్నాను, ఇక రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడతానికి 8 ఏళ్ళు పడుతుందేమో అనుకున్నా. ఆ 8 కూడా దాటిపోయింది. మరి చూడాలి మరి ఏమవుతుందో. ఈ నేను ఇంకొక మాట అంటున్నా, కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి? ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని, డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు, ఏసీబీ కేసు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు లాభం జరిగింది. రేసు పెట్టకుండా వాళ్ళు 55 కోట్లు హ్యాపీగా లోపలేసుకున్నారు జేబులో. ఎవరి మీద పెట్టాలి కేసు?